ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. శ్రీశాల శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల మాదిరిగానే సిరిసిల్ల శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం హోమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. వేదమూర్తులను బ్రహ్మణోత్తముల సమక్షంలో శ్రీనివాసుని కళ్యాణం దేవాలయ ఆవరణలో మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. సాయంత్రం హంసవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నవామి మంగళాం దేవీం విష్ణుభద్రంశ్రీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరత్నధామేష్ భోగైకదీపాంబురా శ్రీమన్మందకటాక్షలబ్ధ ఉన్మత్తం నేత్ర గంగాధరే మంగళదేవతాయై ఓం శ్రీం శ్రీయై నమః. నివేదనం సమర్పయామి. ఆనందగర్పరాజన మంత్ర పుష్పాంజలి నమస్కారం. నమస్తే సహోదరియై నమస్తే అమృతయోనయే అహం మాంగళ్య సూత్రం దేవేన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంభీరవపేట మండలంలోని లింగనపేట గ్రామంతో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ పండుగ చాటి చెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించే వేడుక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పూలను పూజించే పండుగ. భాద్రపద అమావాస్య రోజు నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు గ్రామ పంచాయతీ పాలక వర్గాలు అన్ని ఏర్పాట్లను చేశాయి. తెలంగాణ సాంప్రదాయాలను ఆచారాలను పద్ధతులను సంస్కృతులను చాటి చెప్పి ప్రాచీన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసి ఆనందంతో జరుపుకునే అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ పండుగ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడే విధంగా రాష్ట్రం మొత్తం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఎన్నో సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగను 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి నిర్వహిస్తున్న గొప్ప పండుగ. బతుకమ్మ పండుగ ఆనందోత్సవాలతో ఆడపడుచులందరూ కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఆడపడుచులందరూ
Thank you.
నవరాత్రులు నిత్య పూజలు అందుకున్న దుర్గామాత నేడు నిమజ్జనానికి మానేరు తీరానికి బయలుదేరింది. చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దేవి శరణవరాత్రి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉండగా 9 రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న అమ్మవారు ఈ రోజు నిమజ్జనానికి మానేరు తీరానికి బయలుదేరారు. చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగింపుగా మానేరు తీరానికి తరలించారు. సిరిసిల్ల పట్టణంలో వెంకంపేట, సుభాష్ నగర్ మార్కెట్ ఏరియా, బీవై నగర్, సుందర్ నగర్, నెహ్రూ నగర్ వాటిల్లో నెలకొల్పిన దేవి మండపాల వద్ద భక్తులు భారీగా కొలువు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో కొన్ని చోట్ల దేవిని రేపు నిమజ్జనానికి తరలించనున్నారు. సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తంగేడు, గునుగు పువ్వులతో పాటు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను తయారు చేశారు. అనంతరం మహిళలు నూతన వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు అలంకరించుకుని ఆదివారం సాయంత్రం మండల కేంద్రమైన ఎల్లారెడ్డిపేటతో పాటు వివిధ గ్రామాల్లో మహిళలు తమ ఇంటి ముంగిట అలుకు వేసి ముగ్గులు వేసి ఊదిబత్తిలు వెలిగించి అక్కడ బతుకమ్మ పెట్టి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ వలయాకారంలో 5 సార్లు చుట్టూరా ఆ ఇంటి మహిళలు తిరిగి బతుకమ్మ ఆట ఆడి అనంతరం బతుకమ్మలు ఎత్తుకుని వెళ్లి ప్రధాన కూడలలో పెట్టి వాటి చుట్టూ వలయాకారంగా తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. మరికొందరు మహిళలు కోలాటాలు, డీజే పాటలతో దాండియా ఆటలు ఆడి చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వాహకులు ఆయా వార్డుల్లో మహిళలు బతుకమ్మలను ఆడుకోవడానికి అనువుగా స్థలాలు ఏర్పాటు చేసి డీజేలు సమకూర్చారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మలను ఆడిన అనంతరం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రకృతి వనం సమీపంలో బతుకమ్మ ఘాట్లో గిద్దె చెరువు సమీపంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసిన వాటర్ కుండీల్లో మహిళలు బతుకమ్మలు నిమజ్జనం చేశారు. సద్దుల బతుకమ్మను ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ తన స్వగ్రామమైన అల్మాస్పూర్లో బతుకమ్మను ఆడి అనంతరం నెత్తిపై పెట్టుకుని సమీపంలో చెరువు వరకు మోశారు. జెడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు, ఆయన సతీమణి ఉమా దంపతులు వారి స్వగ్రామమైన హరిదాస్ నగర్లో బతుకమ్మను నెత్తిపై మోసి గ్రామంలో మహిళలతో ఆడి అనంతరం సమీపంలోని వాగులో గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మలు నిమజ్జనం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి మమతారెడ్డి దంపతులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకులు తోట ఆగయ్య, హైమవతి దంపతులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యకులు బండారి బాలరెడ్డి, పుష్పలత దంపతులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
దసరా వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. దసరా సందర్భంగా సిరిసిల్ల మార్కెట్ కొనుగోళ్లతో కిటకిటలాడింది. దసరా వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిరిసిల్ల మార్కెట్ కొనుగోళ్లతో కిటకిటలాడింది. దసరా సందర్భంగా దుర్గామాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉండగా అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు కావలసిన గుమ్మడికాయలు కొనుగోలు జోరుగా సాగాయి. ప్రజలు వారి వారి వాహనాలకు పూజలు నిర్వహించేందుకు కొబ్బరికాయలు, పూలు, పండ్లు, నిమ్మకాయలు, దిష్టిపూసలు కొనుగోలు చేశారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు మామిడాకులు, బంతిపూలు, అలాగే జమ్మి ఆకు కొనుగోలు చేశారు. దీంతో సిరిసిల్ల మార్కెట్ కొనుగోళ్లతో కిటకిటలాడింది. సంస్కృతి సంప్రదాయాల చిహ్నానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ ముస్తాబాద్ మండలంలో పల్లె పల్లెన వాడవాడన సద్దుల బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు వాడవాడన చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ ఘనంగా జరుపుకున్నారు. గౌరమ్మ, బొడ్డమ్మలను ప్రకృతిలో లభించే తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చి ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయం వద్ద మహిళలు సద్దుల బతుకమ్మ ఆటలాడుతూ పాటలు పాడుతూ డీజే పాటలతో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద చెరువు బతుకమ్మ నిమజ్జనాలకు గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి సభ్యులు బతుకమ్మ ఘాటు వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి మాట్లాడుతూ ప్రతి ఏటా పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో పెద్ద చెరువులో బతుకమ్మ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే బతుకమ్మ దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ చెరువులో వేసి పోయిరా బతుకమ్మ, పోయిరావమ్మ, మళ్ళొచ్చే ఏటికి తిరిగిరావమ్మ. అనంతరం మహిళలు ఆప్యాయంగా అలై బలై తీసుకుని ఒకరికొకరు పసుపు పెట్టుకుని తీసుకొచ్చిన ప్రసాదాన్ని వితరణ చేసుకుని బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. Thank you.
أجل أجل
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.